నుంచి అల్లరి చేస్తున్న ఇప్పుడు రాజుగారు నిర్మాతగా సీరియస్గా మాట్లాడతారు చాలా క్యాజువల్గా ఉన్నాను ఇప్పుడు వస్తే టెన్షన్ స్టార్ట్ అయింది ప్రవీణ్ గారు మొత్తం నన్ను కూనీ చేసేసాడు సో బాడీ లాంగ్వేజ్ అయితే బాగా ఆ జేబులు చేయబెట్ట లక్ష్మణ్ సార్ చెప్తున్నాడు అందరికి నమస్కారం ఈరోజు ఈ ఫంక్షన్కి మాకు చాలా ఆప్తులైన మా ఆర్పీ రోడ్ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ని కూడా పిలవడం జరిగింది ఎందుకంటే మేము పదిహేను సంవత్సరాల క్రితం డిస్ట్రిబ్యూషన్ సంస్థ మొదలుపెట్టినప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం ఈరోజు ఎలా ఉన్నామనేది వాళ్ళు చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారు కాబట్టి మా ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ సంస్థ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను ఎన్టీఆర్ సో అందరు మాట్లాడేశారు కాబట్టి ఎన్టీఆర్లో ఉన్న ఆ స్పెషాలిటీని ఆది సినిమాలో వివి వినాయక్ ఎలా బయటికి తీశాడో ఆ సినిమాతో ఎన్టీఆర్ని ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేసి ఒక స్టార్ని చేశాడు దాని తర్వాత సింహాద్రి లాంటి సినిమా తీసి రాజమౌళి గారు ఇండస్ట్రీలోనే ఒక టాప్ పొజిషన్లకు తీసుకెళ్లారు ఒక మాస్ కమర్షియల్ సినిమాలతోని రాజ్మౌల్ గారు మళ్ళీ యమదొంగ అనే సినిమాతో ఎన్టీఆర్ని ఒక కొత్త కోణంలో ఎలా చూపించాలని మొన్నే ఎన్టీఆర్ మేము మాట్లాడుకుంటూ వాడు మా అన్నయ్య వీడు నా తమ్ముడు అని కామెడీ చేసుకున్నాం షూటింగ్లో అంటే అలా వాడిని ఆడియో ఫంక్షన్ తీసుకొస్తే మా అన్నయ్య వచ్చాడు అని డ్యూయల్ రోల్ చేద్దాం అనుకున్నాం అలాంటి ఎన్టీఆర్ని యమదొంగ సినిమాతో ఒక టోటల్గా కొత్త ఎన్టీఆర్ని మనకు చూపించాడు దాని తర్వాత బృందావనం మా సంస్థ నుంచి వచ్చిన సినిమా వంశీ ఒక కొత్త లుక్ ఎన్టీఆర్ని ఇంకా ఎలా కొత్తగా చూపించాలని ఆ సినిమాలో ఆ విజువల్స్ చూసినప్పుడు అందరూ ఎన్టీఆర్ చాలా కొత్తగా ఉన్నాడు చాలా కొత్తగా ఉన్నాడని ఒక వేరియేషన్ ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ చాలా బాగున్నాడు చాలా బాగున్నాడు అంటారు ఇందాక చోటా గారు చెప్పినట్టు తను ఎంతో హార్డ్ వర్క్ చేశాడు దానికి హరీష్ శంకర్ ఒక ఎన్టీఆర్ని కొత్తగా చూపియాలని మళ్ళీ ప్రయత్నం చేశాడు సక్సెస్ అయ్యాడు సో హరీష్ ఫస్ట్ తారక్ లుక్ దగ్గర నుంచి అన్ని కేర్ తీసుకొని ఈరోజు అందరి దగ్గరికి వెళ్ళి అప్రిషియేషన్ పొందుతున్నావు ఈజ్ ఏ ఫస్ట్ నీకు అండ్ చోటాకు అండ్ ఎన్టీఆర్కి ముగ్గురికి ఈజ్ ఏ స్పెషల్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఒక సినిమా విషయంలో ఫస్ట్ ఒక విజువల్ చూడగానే ఒక ఒపీనియన్ వస్తుంది ఇవాళ ఆడియన్స్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఈ సినిమా పైన చాలా పాజిటివ్ వెయిటింగ్ ఈ సినిమా డెఫినెంట్గా బాగుంటుందని ఆల్రెడీ ప్రేక్షకులందరూ అయితే హోల్ ఇండస్ట్రీ కూడా వెయిటింగ్లో ఉంది సో ఈ విజయదశమికి మనం ప్రేక్షకులకు చూపించినప్పుడు ఆ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్కి వస్తుంది ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హరీష్ అండ్ ఎన్టీఆర్కి మా సంస్థ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ మేము కాదు హరీష్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా నైజాంగ్ కొనడం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో నన్ను ఇన్వాల్వ్ చేశాడు అక్కడక్కడ చాలా క్లోజ్ అయ్యాం ఎంత క్లోజ్ అంటే ప్రతి ఒక్క విషయం డెప్త్గా మాట్లాడుకునే స్టేజ్ క్లోజ్ అయ్యాం ఒక సినిమా విషయంలో గబ్బర్ సింగ్ రిలీజ్ కంటే ముందే హరీష్ని ఆఫీస్కి పిలిచి చెక్ ఇచ్చాను హరీష్ మా బ్యానర్లో ఒక సినిమా చేయి యాక్చువల్ అయితే నేను దానికి ఆపోజిట్లో ఉంటాను ఎప్పుడు అడ్వాన్స్లు ఇవ్వడము సినిమాలు తీయడం మాకు అలవాట్లేదు చాలా తక్కువ ఒక కొత్త డైరెక్టర్ని చూజ్ చేసుకోవడము కథ చేయించడము వాళ్ళతో ట్రావెల్ అవ్వడమే మా బ్యానర్లో ఫ్రమ్ ద బిగినింగ్ చేస్తూ వచ్చాం అలా ఆ దిల్ సినిమా అప్పుడు మూడు లక్షల మూడు వేలు వినయ్కి ఇచ్చానంటే దాని తర్వాత అడ్వాన్స్ ఇచ్చింది ఓన్లీ హరీష్కే మధ్యలో అందరినీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే వచ్చాం అలా హరీష్కి గబ్బర్ సింగ్ రిలీజ్ కంటే ముందు చెక్ ఇస్తే ఆ సినిమా రిలీజ్ అయిపోయింది కానీ ఆ చెక్ ప్రజెంట్ చేయలే సినిమా బ్లాక్ బాస్టర్ అయినాక హరీష్ మనకు సినిమా చేయడు అని మెంటల్గా మేము ముగ్గురం డిస్కషన్లో ఫిక్స్ అయిపోయాం సో నేచురల్లీ ఒక పెద్ద సక్సెస్ అయినప్పుడు ఏ డైరెక్టర్ వెనకాలన్న ఇండస్ట్రీలో అందరూ ఫాలో అవుతారు చేస్తారు కానీ ఒకరోజు సడన్గా ఎన్టీఆర్ ఫోన్ చేశాడు అన్న ఎక్కడున్నావు అర్జెంటుగా ఆఫీస్కి రాని ఏంటబ్బా ఇంత అర్జెంటుగా ఫోన్ చేస్తున్నాడని నాకు డౌట్ వచ్చి హరీష్కి ఫోన్ చేశాను వరకు ఇద్దరు కూర్చొని ఉన్నారు మా ఇద్దరు కాంబినేషన్లో మీ బ్యానర్లో సినిమా అన్న ఎంత అదృష్టం అండి మాకు ఎన్టీఆర్ లాంటి స్టార్ గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మా సంస్థను ఎన్నుకోవడం అంటే నిజంగా ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ మాకు ఇది అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది వెయిటింగ్లో ఉన్న మమ్మల్ని పిలిచి సినిమా చేయడం అనేది నిజంగా మీ ఇద్దరికి ఆఫ్ సో హరీష్ ఆ రోజు ఒక మాట అన్నాడు అన్న గబ్బర్ సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ మనం ట్రావెల్ అయ్యాం ఈ సినిమా కథ మీకు చెప్పి మీ కొత్త డైరెక్టర్లతోని ఎలా అయితే కథ కాన్ఫిడెంట్గా వచ్చాకే వెళ్తావో ఈ సినిమా విషయంలో కూడా కాంప్రమైజ్ కావద్దు మీరు సాటిస్ఫై అయిన రోజే సెట్స్కి వెళ్దామని ప్రామిస్ చేశాడు ఆ మాట హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకున్నాడు తను ఎందుకంటే ఫస్ట్ కథ కంప్లీట్ అయిన తర్వాత చెప్పినప్పుడు కొన్ని కొన్ని డౌట్స్ ఉంటే అంటే ఒక గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఒక సక్సెస్ఫుల్ సినిమా తర్వాత ఎంతోమంది డైరెక్టర్లు మేము ఇంట్రొడ్యూస్ చేసాము చూసాము ఇండస్ట్రీలో చూస్తున్నాము న్యాచురల్లీ ఒక సక్సెస్తో వచ్చే క్రెడిట్ వల్ల కావచ్చు వల్ల కావచ్చు న్యాచురలీ చేంజెస్ వస్తాయి వాళ్ళనే కాదు ఒక ప్రొడ్యూసర్ కావచ్చు వన్ కానీ హరీష్ సినిమా మొత్తం ట్రావెల్లో స్టిల్ ఈరోజు వరకు ఎప్పుడు కూడా ఏదన్నా నేను డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆలోచించి నా దగ్గరకు వచ్చి అన్న ఇగో ఇది ఇది అని చెప్పి సినిమాను కంప్లీట్ చేశాడు థ్యాంక్ యూ హరీష్ మాకు ఇంత రెస్పెక్ట్గా బ్యానర్ బ్యానర్కు వాల్యూ ఇచ్చిన ఏ డైరెక్టర్గా ఈరోజు ఒక సక్సెస్ తర్వాత కూడా మాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అండ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్తో వినయ్ కల్పించిన మా అనుబంధం ఆది సినిమా అప్పటిది ఆది సినిమా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఈరోజు వరకు మమ్మల్ని సొంత బ్రదర్స్ లాగా చూస్తూ మా సంస్థ నుంచి ఏ సినిమా వచ్చినా వినయ్ కానీ ఎన్టీఆర్ కానీ ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటారు సో ఈ బ్యానర్ నుంచి మా బ్యానర్ నుంచి సినిమా వస్తుంది బాగుండాలని సో మీ ఇద్దరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఎన్టీఆర్ ఈ సినిమాలో నో డౌట్ చాలా కొత్తగా ఉన్నాడు మీరు ఆల్రెడీ ఇప్పటికే విజువల్స్ అవన్నీ చూశారు సో డెఫినెట్గా ఈ సినిమా మా సంస్థలో ఒక ట్రెండ్ సెట్ కాబోతుంది ఈరోజు మ్యూజిక్ తమన్ బృందావనంతో మా బ్యానర్లో చేసి సెకండ్ సినిమా చేస్తున్నాడు సేమ్ కాంబినేషన్ మీరు ఆల్రెడీ ఇప్పుడు విజువల్స్తో పాటు సాంగ్ చూశారు నో డౌట్ దిస్ ఆల్బమ్ విల్ బీ రాక్ అండ్ చోటాకే నాయుడు కొత్త బంగారు లోకం బృందావనం ఆ రెండు సినిమాలకి ఎంత అద్భుతమైన విజువల్ చేశాడో ఈ సినిమా కూడా చేశాడు చోట గారి గురించి ఒక చిన్న విషయం చెప్పాలి జాబిల్లి నువ్వే చెప్పమ్మా సాంగ్ యాక్చువల్ అవుట్డోర్లో చెయ్యాలి అప్పుడు వర్షాలు పడుతున్నాయి నాకు హరీష్కేమో మా డిస్కషన్లో న్యాచురల్గా ఉండాలి సాంగ్ అవుట్డోర్లోనే చేయాలనుకున్నాం కానీ చోటగారు గారు హరీష్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని ఇది సెట్లోకు షిఫ్ట్ చేసినప్పుడు పర్సనల్గా ఐఎమ్ నాట్ సాటిస్ఫై అదేంటి న్యాచురల్ సాంగ్ని సెట్లోకి తీసుకెళ్తున్నారని వన్స్ ఆ సాంగ్ చూశాక యాడ్ సాఫ్ టు చోట గారు వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఈ సినిమాలో అవుతా అవ్వబోతుంది అది అండ్ సమంత శృతి హాసన్ అండ్ ఆల్ ఎడిటర్ గౌతమ్ రాజు గారు ఎవ్రీవన్ ఒక ఈ సినిమాలో అద్భుతంగా చేస్తున్నారు అండ్ రావు రమేష్ గారు గురించి స్పెషల్గా చెప్పాలి చేసింది చిన్న క్యారెక్టర్ అయినా రేపు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది ఒక ఇంటెన్స్ ఒక యాటిట్యూడ్తో అద్భుతంగా హరీష్ పర్ఫామ్ చేయించాడు సో ఫైనలీ సినిమా అందరు బాగా చేశారు ఈరోజు మార్నింగే చూశాను ఈ సినిమా ఎంత ఎక్స్పెక్టేషన్తోనన్నా మీరు థియేటర్ రండి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒకటే వర్డ్ సూపర్ హిట్ చాలామంది అంటారు ఆడియో ఫంక్షన్ అలా మాట్లాడుతుంటే మార్కెటింగ్ కోసమో ఇంకొక దాని గురించి అని చెప్తారు బట్ నేను ఎప్పుడు జన్యూన్గా ఉండటానికే ట్రై చేస్తాను సో ఇవాళ నేను మార్నింగ్ సినిమా చూసి ఈరోజే మార్నింగ్ చూశాను ఎందుకంటే ఆడియో ఫంక్షన్ ముందు సినిమా చూడడం నాకు అలవాటు నాకు కలిసిన వాళ్ళందరికీ మార్నింగ్ నుంచి నాకు క్లోజ్ వాళ్ళందరితో నేను షేర్ చేసుకున్నాను ఈ సినిమా సూపర్ హిట్ కాబోతుంది మార్నింగే చూశాను ఈ ఈ సినిమా బ్యానర్లో ఫిఫ్టీన్త్ ఫిలిం ఆయన ఎన్టీఆర్ గారి కెరియర్లో మా బ్యానర్లో ఇది హైయెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేయబోతుంది సో మా ఇద్దరికి సో వెయిట్ అయిన సీ ఈ విజయదశమికి మీకు ఈ సినిమాని అందిస్తున్నాం ఈ సినిమా కొట్టేస్తున్నాం అంతే థ్యాంక్ యూ సార్ ఇన్ యూ అండ్ యువర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ సెట్ చేసిన ముందుగా మీకు అభినందనలు తెలియదు కాంబినేషన్ నేను సెట్ చేయలేదండి మళ్ళీ అదే తప్పు వాళ్ళిద్దరు కూర్చొని నన్ను పిలిచి కాంబినేషన్ సెట్ చేశారు